ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునేటువంటి వాటిని ప్రజాప్రభుత్వాలు అంటారు అక్కడ ప్రజాస్వామ్యం అంటారు మన దేశంలో జరిగేది ఏంటి ప్రజలే ఎన్నికల్లో పాల్గొంటారు ఎక్కువ మంది పాల్గొన్నారో తక్కువ మంది పాల్గొన్నారో పక్కన పెట్టండి కొన్ని చోట్ల అరవై శాతం పాల్గొనవచ్చు కొన్ని చోట్ల ఎనభై శాతం పాల్గొనొచ్చు బట్ మెజార్టీ ప్రజల అభిప్రాయం అనేటువంటి ప్రకారం ప్రజాస్వామ్యం నడుస్తుంటుంది పాకిస్తాన్లోకి వచ్చేటప్పటికి సైనిక పాలకుల ఇష్టారాజ్యం అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి కానీ నామ మాత్రం అదే సందర్భంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నంతసేపు అండగా నిలబడతారు వాళ్ళ మాట వినని వినని రోజున లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడికి ప్రధానమంత్రి తలగుతున్నాడని కానీ తీసిపక్కన పెట్టేస్తారు అదే సందర్భంలో సైన్యమే అక్కడ కీ పాత్ర ఆ సైన్యాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తుంటుంది అమెరికా లాంటి దేశాలు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇమ్రాన్ ఖాన్ గది దిగిపోయాడు ఇమ్రాన్ ఖాన్ అమెరికాని యూరప్ దేశాలని వ్యతిరేకించి రష్యా చైనాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేటువంటి సందర్భంలో అతను పక్కకు వెళ్ళిపోయాడు అదే సమయంలో లాగా భారత ప్రధానమంత్రి స్థాయికి తను ఎదగాలనుకున్నాడు తీరా చూస్తే తనని శాంతం పక్కన పెట్టారు ఇప్పుడు అమెరికా చెప్పు చేతల్లో నడిచేటువంటి నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నారు ఇదే సందర్భంలో మళ్ళీ రేపు ఎన్నికలు జరిగితే మాత్రం ఇమ్రాన్ ఖానే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే షాబాజ్ షరీఫ్కి అంత సీన్ కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చక్కగా అమెరికా చెప్పిన మాట వింటారు వాళ్ళు కానీ సమస్య ఏంటంటే ఎన్నికలు జరిగితే మాత్రం ప్రత్యక్షంగా ఓడిపోయే పరిస్థితుంది ఈలోపు బాజ్వా ఎవరైతే అటు చైనాతో ఇటు ఇప్పుడు అసలు ఏం చెప్పింది అతనికి అనేది సందేహం ఎందుకంటే అమెరికా పిలవకపోతే బాజ్వా వెళ్ళేవాడు కాదు వాస్తవంగా అతని పదవీకాలం అయిపోయింది కొత్త సైనిక అధికారిని నియమించాలి బాజ్వా కంటిన్యూ కానన్నాడు అన్నాడు దాకా ఇమ్రాన్ ఖాన్ వచ్చేటప్పటికి బాజ్వాని తిడుతున్నట్టు నటించాడు చివరికి ఇమ్రాన్ ఖాన్ బాజ్వాకి అండన్న విషయం మొన్న బాజ్వాని తీసేస్తున్నారని తెలియగానే బాజ్వాను కొనసాగించండి అని మాట్లాడిన సందర్భం ఉంది ఇప్పుడు ఈ దశలో బాజ్వా అమెరికా వెళ్ళడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది ఏదో పాకిస్తాన్లో జరగబోతోంది అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది లండన్లో బయలుదేరి న్యూయార్క్లో ల్యాండ్ అయ్యాడు బాజ్వా ఏం జరుగుతుందో చూడాలా